ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం మరమరాల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: మరమరాలు 150 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్లు, నిమ్మకాయ సగం బద్ద, అల్లం ముక్కలు 1 స్పూను, పోపు దినుసులు 1 స్పూను, పసుపు 1/2 స్పూను, మిరప్పొడి 1 స్పూన్, కరివేపాకు 2 లేదా 3 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 స్పూన్లు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో 1 స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అల్లం ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు అలాగే వేయించాలి. ఈ సమయంలో మరమరాలను నీరు పోసిన ఒక బౌల్లోకి తీసుకోవాలి. నీటితో మరమరాలను బాగా కలుపుకొని శుభ్రపరచుకోవాలి మరియు తడిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై వేగుతున్న పోపు మిశ్రమానికి ఈ నీటితో తడిపిన మరమరాలను వేసుకోవాలి. అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ రసం ఈ మిశ్రమానికి బాగా పట్టేటట్లు గరిటెతో కలపాలి. కాసేపు కలిపిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఈ విధంగా మనం మరమరాల ఉప్మాను తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ కావాలనుకుంటే ఈ ఉప్మా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.